హాయ్ అండి, నమస్తే. నేను మీ రోజా సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ వంట. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేయబోతున్నానండి. ఈ చికెన్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. అంతకంటే ముందు, మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, అత్తమ్మ వంటని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. నేను 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి. మీరు ఆనియన్ పీసెస్ బదులు ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఆనియన్ పేస్ట్ అయితే ఇంకా తొందరగా ఫ్రై అయిపోతుంది. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలండి. ఈ చికెన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే చికెన్ పీస్ మెత్తగా ఉంటుందండి, గట్టిపడకుండా మెత్తగానే ఉంటుంది. మనం ఈ చికెన్లో ఎటువంటి వాటర్ వేయలేదండి, కానీ చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఈ చికెన్లో రిలీజ్ అయిన వాటర్తోనే చికెన్ ఉడికిపోవాలి. చికెన్ కర్రీకి అయితే వాటర్ వేసుకుంటామండి, ఫ్రై అయితే వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో పసుపు వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నానండి. దీంట్లో ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి, చికెన్కి పట్టాలి కాబట్టి నేను 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 1-5 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఆ వాటర్లో చికెన్ బాగా ఉడుకుతుంది. చూసారా చికెన్ నుంచి ఎంత వాటర్ రిలీజ్ అయిందో? ఈ వాటర్ ఇగిరిపోయేంత వరకు ఈ చికెన్ని ఇలానే ఉడికించుకోవాలండి. దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. దీంట్లోనే కొబ్బరి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. కారం 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. చికెన్ ఫ్రైకి కొబ్బరి మసాలా, కారము లాస్ట్లోనే వేసుకోవాలండి. అలా వేసుకుంటే మాడిపోకుండా ఉంటుంది. ముందే వేసుకుంటే ఈ చికెన్ ఫ్రై అయ్యేలోపు ఆ కారం అంతా మాడిపోతుందండి, ఫ్రై నల్లగా కనిపిస్తుంది. చికెన్ ఉడికిన తర్వాత వేసుకుంటేనే మాడిపోకుండా ఉంటుంది. చికెన్ నుంచి రిలీజ్ అయిన వాటర్ ఇంకా ఉందండి, ఇంకా ఉంది కాబట్టి ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఇలాగే మూత పెట్టుకొని వాటర్ మొత్తం ఇగురుగుపోయిన తర్వాత ఇలా ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంటుందండి, అప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. గరం మసాలా 1/2 టీ స్పూన్, చికెన్ మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ ఇలా అట్లకాడ్ లాంటి గరిటెలు యూజ్ చేయాలండి, అప్పుడే చికెన్ పీసెస్ అవ్వకుండా ఉంటుంది. ఏదైనా గుంట గింటలు లాంటివి పెట్టుకుంటే చికెన్ వాటికి తగిలి విడిపోతూ ఉంటుందండి, ముక్కలు ముక్కలుగా విడిపోతూ ఉంటుంది. ఈ చికెన్ని బాగా రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. బాగా పొడి పొడిగా వచ్చేయాలి, కొద్దిగా కూడా గ్రేవీ లేకుండా. ఆ గ్రేవీ అంతా చికెన్ పీసెస్కి బాగా పడుతుంది, అలా విడిపోయి పొడి పొడిగా రావాలండి. ఈ చికెన్ ఫ్రైని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలండి. ఇలా చాలా జాగ్రత్తగా ముక్కల్ని ఇలా తిరగవేసుకుంటూ ఉండాలి. గెంటి పెట్టి బాగా తిప్పేస్తూ ఉంటే ముక్కలు పీస్ అయిపోతాయి. ఈ చికెన్ని ఇలా లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలండి. చూసారా చికెన్ గ్రేవీ ఏమీ లేదు,
చికెన్ బాగా పొడి పొడిగా వచ్చేసిందండి. ఆల్మోస్ట్ మన చికెన్ ఫ్రై అయిపోయినట్లే. ఇలా చికెన్ పొడి పొడిగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నామండి. చికెన్ బాగా రోస్ట్ అయిపోయింది, రెడీ అయిపోయిందండి చికెన్ ఫ్రై. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ వంటను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.